నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ప్రస్తుతం మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అయితే ఉన్నాం. ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి అడ్వకేట్ రాజేష్ గారు అయితే ఉన్నారు. అన్న నమస్తే. సో ఏది చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మూసి ప్రక్షాళన కానీ అటు హైడ్రా కానీ అంశం మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో మరి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ఒక హైడ్రా అని కొత్త ఆర్గనైజేషన్ వచ్చింది, దాంట్లో అధికారులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి భయం ముట్టాలంటే పీసీబీ అధికారులను సస్పెండ్ చేయాలి, అసలు బర్తరఫ్ చేయాలి, నాట్ ఈవెన్ సస్పెండ్, డిస్మిస్ చేసి బర్తరఫ్ చేయాలి. ఎందుకంటే ఇదే జలాశయాలను కాలుష్య అయినో నీ నియంత్రణ లిక్కి మండలికి ఈ జలాశయాన్ని కాపాడడానికి 1974 వాటర్ యాక్ట్ ఎయిర్ యాక్ట్ సెక్షన్ 17 ప్రకారము 1981 ప్రకారము కాలుష్యాల్ని తగ్గించడానికి జలాశయాల్ని కాపాడడానికి గాలిని కాపాడడానికి భూమిని కాపాడడానికి ఎస్టాబ్లిష్ చేసిండ్రు 40 సంవత్సరాలు. ఏం బీకలే, మళ్ళీ ఇప్పుడు కొత్త హైడ్రా వచ్చింది, పీసీబీ ఎందుకు బర్తరఫ్ చేయండి. హైకోర్టు కూడా కొన్ని సందర్భాల్లో చెప్పింది మీ పీసీబీ ఇట్లే ఉంటే మాకు అవసరం లేదు, పీసీబీ ఎందుకు పనిచేస్తుంది, పీసీబీ గవర్నమెంట్లో కలిపేయండి, పీసీబీ అధికారులకు పనిష్మెంట్ ఇస్తే తప్ప హైడ్రా అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయరని మా మనవి. అంటే మూసి ప్రక్షాళన అనేది కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే, అక్కడ కంపెనీలు వస్తా ఉంటాయి, ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. సో మరి ఏం చెప్తారు? వీఆర్ నాట్ అగెన్స్ట్ ద కంపెనీస్. మీరు కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి యూనో టెక్నాలజీ యూసేజ్ చేసి ఒక పొల్యూషన్ తగ్గించండి, అంతేగాని పొల్యూషన్ కంపెనీ వస్తుంది, పొల్యూషన్ ఎంకరేజ్ చేసుకొని అధికారుల జోబులు సుట్కేసులు ఉంటాయంటే మేము ఊరుకోం. అదే ఒక మా టార్గెట్. డిమాండ్ ఏంటి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణాలు? రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, టీఎస్పీసీబీని ప్రక్షాళన చేయండి, అసలు మొత్తం రద్దు చేసేయండి టీఎస్పీసీబీని. కావాలంటే కంప్లీట్ రైట్స్ గివ్ టు హైదరా, ఏమో మీరు దానికి చట్టబద్ధతకి ఏమైనా యాడ్ కావాలంటే పాస్ చేసుకోండి, దట్ ఈస్ అవర్ రిక్వెస్ట్. హైడ్రా కానీ ఇది మూసి అయితే రాష్ట్రం అంతా అల్లకల్లోలం అవుతా ఉంది కదా. సో మరి ఒక అడ్వకేట్గా అసలు ఏం చెప్తారన్న? నేను ఒక అడ్వకేట్గా కాదు, ఒక పొలిటీషియన్గా కూడా చెప్తా. ఇప్పుడు అయ్యే జిహెచ్ఎంసీ కార్పొరేటర్ 150 కార్పొరేటర్లు ఉన్నారు కదా, ఏ పార్టీ నుంచైనా మీరు మూసి మీద రాజకీయం నిజంగా ప్రజలకు మాట ఇవ్వండి, మూసీని బాగు చేస్తామని. దాంట్లో మూసీని బాగు చేసే ప్రక్షణలో కంపెనీలు ఎవరైతే ఎంకరేజ్ చేసిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు నిలదీయండి, మీకు డెఫినెట్గా ఓట్లు పడతాయి. మరి ఏం చెప్తారు గవర్నమెంట్ కూడా ఒకరు సజెషన్ ఇవ్వాలనుకుంటే అయితే ఈ మూసీ కానీ హైదరాబాద్ దాని మీద సజెషన్ అంటే ఏం చెప్తారు? పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని బర్తరఫ్ చేయండి. మూసీలో ఎవరైతే మీ మనవళ్ళు మునిమన్వళ్ళు విదేశాలకు వెళ్ళి అదే హాయిరే హాయ్ పాట పాడుకుంటున్నారో అదే దేశాల అధికారులు చీఫ్ మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్ కొడుకు కూతురు మనవళ్ళు మూసీకొచ్చి పాడుకునే విధంగా మీరు కృషి చేయండి అని మా యొక్క మనవి. థ్యాంక్ యూ.